క్షణక్షణం ఉత్కంఠ రేపిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ప్రస్తుతం ట్రెండ్స్ మనం చూస్తూ ఉన్నాము. ఇటు కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు ఆధిక్యం కనబరుస్తూ ఉన్నారు. ఇక రాజమండ్రి రూరల్ విషయానికి వచ్చేసరికి బుచ్చయ్య చౌదరి ఆధిక్యం కనబరుస్తూ ఉన్నారు. ఇక పిఠాపురం విషయానికి వచ్చేసరికి చాలా వరకు కూడా పోస్టల్ బ్యాలెట్లో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎంపీ స్థానాలు 17 ఎంపీ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో ఇటు కరీంనగర్ బండి సంజయ్ ఆధిక్యం కనబరుస్తూ ఉన్నారు. ఇక మహబూబ్నగర్ విషయానికి వచ్చేసరికి డీకే అరుణ ఆధిక్యం కనబరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కొంతవరకు రాజమండ్రి రూరల్, కుప్పం, మండపేట, నెల్లూరు సిటీలో టీడీపీ ఆధిక్యం కనబరుస్తున్నటువంటి ట్రెండ్స్ మనం చూస్తూ ఉన్నాము. మొదట పోస్టల్ బ్యాలెట్స్ అనేవి కౌంట్ చేశారు. అయితే దానికి సంబంధించి కూడా మధ్యాహ్నం ఆ కౌంటింగ్కి సంబంధించి కూడా లీడ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి కనీవిని ఎరుగని రీతిలో 500,000 పోస్టల్ బ్యాలెట్స్ నమోదయ్యాయి. దీనికి సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉదయం 8:30 గంటలకే ప్రారంభమైపోయింది. అయితే ముందుగా ఈవీఎంలు ఓపెన్ చేశారు. ఈవీఎంలో వచ్చినటువంటి ట్రెండ్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. కుప్పంలో చంద్రబాబు ఆధిక్యం కనబరుస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175 అసెంబ్లీ అలాగే 25 ఎంపీ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా మే 13 నుంచి కౌంటింగ్ డే వరకు 22 రోజుల పాటు ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగింది. ఇటు రాజకీయ నేతలు కావచ్చు, ప్రజలు కావచ్చు, బెట్టింగ్ రాయలు కావచ్చు, అంతా కూడా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ జరిగినప్పటికీ కూడా, దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ కూడా మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఏపీలో అయితే చాలా ఉత్కంఠ భరిత వాతావరణం అయితే నెలకొంది. నరాలు తెగే ఉత్కంఠనైతే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ఆధిక్యం కనబరుస్తున్నటువంటి మనం బ్రేకింగ్ చూస్తున్నాం. కుప్పంలో చంద్రబాబు ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇక రాజమండ్రి రూరల్ అలాగే కుప్పం అలాగే మండపేటకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ట్రెండ్స్ మనం చూస్తూ ఉన్నాము. టీడీపీ ఆధిక్యం కనబరుస్తుంది. గజపతి నగరం టీడీపీ అభ్యర్థికి 1300 ఓట్ల ఆధిక్యం కనబడుతున్నారు. అలాగే నంద్యాల లోక్సభ టీడీపీ అభ్యర్థి శబరి కూడా ఆధిక్యం కొనసాగుతుంది. ప్రస్తుతం ఈవీఎంస్ ఓపెన్ చేశాయి. ఒక్కొక్కటిగా ట్రెండ్స్ అయితే ఫిగర్స్ మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం రాజమండ్రి లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి పురంధరేశ్వరి లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక నరసరావుపేట లోక్సభ విషయానికి వచ్చేసరికి టీడీపీకి సంబంధించి కూడా మనం బ్రేకింగ్స్ చూస్తున్నాము. ఏపీ అసెంబ్లీ 175 అసెంబ్లీ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రస్తుతం ఒక్కొక్కటిగా ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి ట్రెండ్స్ బయటకు వస్తూ ఉన్నాయి. ఇటు ఏపీ అసెంబ్లీలో వైసీపీ సింగిల్గా పోటీ చేస్తే టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్గా పోటీలోకి దిగాయి. ఎక్కడికక్కడ ఏపీ అసెంబ్లీకి సంబంధించి చాలా ఉత్కంఠ వాతావరణం అయితే చూసాము. ముఖ్యంగా క్యాస్ట్ అండ్ ఈక్వేషన్స్, సోషల్ ఈక్వేషన్స్ కావచ్చు, అలాగే సోషల్ ఇంజనీరింగ్ కావచ్చు, చాలా వరకు 102 స్థానాల్లో వైసీపీ కొత్త వారిని ఒక ఎక్స్పెరిమెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. బీసీ సామాజిక వర్గాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో సోషల్ ఇంజనీరింగ్ చేసింది. సో దట్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కూడా చాలా వరకు ఫస్ట్న కొంతవరకు క్యూరియాసిటీగా వెయిట్ చేశారు, కొంతవరకు ఉత్కంఠ అనేది వీడుతుంది అనుకున్నారు. కానీ మొత్తం కన్ఫ్యూజింగ్గా ఉంది. అయితే ఇప్పుడిప్పుడే కొంత క్లారిటీ వస్తున్న సందర్భం కనబడుతోంది. ఇటు తెలంగాణ విషయానికి వస్తే కనుక 17 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఒక్కొక్కటిగా ట్రెండ్స్ అయితే కనపడుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల అంటే ఇటు కరీంనగర్ విషయానికి వచ్చేసరికి బండి సంజయ్ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి 4 స్థానాల్లో అలాగే బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక దేశవ్యాప్తంగా జరిగినటువంటి 542 లోక్సభ స్థానాల విషయానికి వచ్చేసరికి ఇటు ఎన్డీఏ కూటమి 263, ఇండియా కూటమి 140. ఇక ఇతరులకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము. 11 స్థానాల్లో మరి ఆధిక్యం కనబరుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనం మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈసారి చాలా వరకు రిజర్వేషన్ అంశం కావచ్చు, రాజ్యాంగ అంశం కావచ్చు, అగ్నివీర్ కావచ్చు, వీటన్నిటినీ కూడా చాలా వరకు కూడా ఇండియా కూటమి ప్రచారం చేసినప్పటికీ కూడా మోడీ ఆధిక్యాన్ని కావచ్చు, అలాగే బీజేపీ ఆధిపత్యాన్ని కావచ్చు, ఏ రకంగానూ చెక్ పెట్టలేనటువంటి సందర్భంగా